2019 జూలై తర్వాత పాలక మండలి సభ్యులు భౌతికంగా హాజరు కానుండడం ఇదే తొలిసారి. పప్పులు నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం, పంటల మార్పిడి, జాతీయ నూతన విద్యా విధానం అమలు, పట్టణ పరిపాలన తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించారు. ఇక సంస్థ చైర్మన్ ప్రధానమంత్రి మోదీ అధ్యక్షత వహించారు. ఈ భేటీలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 2019 జూలై తర్వాత పాలక మండలి సభ్యులు భౌతికంగా హాజరు కావడం ఇదే తొలిసారి. ఇక పప్పులు నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం, పంటల మార్పిడి, జాతీయ నూతన విద్యా విధానం అమలు, పట్టణ పరిపాలన తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి. ఇక నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, దీపికా, మరి కాసేపట్లో ఢిల్లీలోని నీతి ఆయోగ్ ప్రతినిధుల సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. కోవిడ్ నేపథ్యంలో దాదాపుగా 2 ఏళ్లుగా కూడా నీతి ఆయోగ్ సమావేశం ప్రత్యక్షంగా జరగట్లేదు. ఇప్పుడు కూడా వర్చువల్ గానే సమావేశం జరుగుతూ వస్తుంది. అయితే 2 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి సమావేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ ఈ రోజు ఈ సమావేశంలో హాజరు కానున్నారు. అయితే ముఖ్యంగా కూడా 14వ నీతి ఆయోగ్ సమావేశం సంబంధించినటువంటి అంశాలతో పాటుగా రానున్న రోజుల్లో ఏదైతే దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఈ రోజు ప్రధానంగా కూడా నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా కూడా ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ఆ సంక్షేమ పథకాలపై కొంత పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటుగా రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయాలను నీతి ఆయోగ్ సమావేశంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించనున్నారు. దీపిక, థ్యాంక్ యూ.